वेलकम टू माय चैनल साउथ अफ्रीका लो मी आड़बच्चु ना चैनल गनक सब्सक्राइब चेसुकोपोते प्लीज सब्सक्राइब चेसुकोंडी इवाल वच्ची इवाल मी तो ओक कोत्त रेसिपी तो मी मुंदुकु वच्चानु एंटंटे अदि बीट्रूट नुव्वु पप्पु रसम अन्नमाट इदि हेल्दी रसमु नार्मल रसम कन्ना मनमु इला कूडा मनम चेसुकुंटे चाला मंचिदि पिल्ललकु कूडा पेट्टोच्चु मीकु तेलुसु कदा नाकु चिन्न बाबु उन्नाडु कदा आ बाबु कोसम नेनु इलागा वेरैटी वेरैटी रसम पेडुतू उंटानु अन्नमाट बुड्डोड़ टीवी चूस्त नव्तू उन्नाडंडी वॉइस सरिगा विनिपिंचकपोते प्लीज एं चेयकंडी वाडु नव्तुन्नाडु फोन लेसे लोपु नेनु चेसेद्दाम अनुकुन्नानु कानी कुदरलेदु इवाल पनम्मा ओकटि लेदु सो मोत्तम अंता कट चेसुकोनि अवन्नी रेडी चेसुकुनेसरिकि लेट अयिपोयिंदि सो ऑलरेडी लंच टाइम अयिपोतुंदि काबट्टि 12 अयिपोयिंदि सो इवाल हेल्पर लेदन्नानु कदा लेदु तनु 2 वीक्स ओकसारि वेल्तदन्नमाट सो बुड्डोनि पडुकोबेट्टि इवन्नी चेसेसरिकि टाइम अयिंदि इवन्नी कट चेसुकोवालि कदा अलागे लंच लो इवाल संडे నెత్తళ్ళు గుడ్లేసి ఇగురు చేస్తున్నాను అది కూడా మీకు రెసిపీ పెడతాను సో వాడు పడుకొని లేసి సరికి చేసేసుకుందాం అనుకున్నా కానీ అవ్వలేదు సో మొత్తం అంతా క్లీన్ చేసుకొని అవన్నీ చేసేసరికి టైం పడుతుంది కదా మనకి సో మొత్తానికి అయితే వాడైతే ఎగ్ అయితే చేసి పెట్టాను వాళ్ళ అక్క తినిపిస్తుంది సో టీవీ చూస్తున్నా అన్నమాట ఈ లోపు నేను ఫినిష్ చేసుకోవాలి వాడికి లంచ్ చేయాలి కదా సో మొత్తానికి అయితే ఇవాల నేను బీట్రూట్ నువ్వు పప్పు రసం ఎలాగో ఏం కావాలో మీకు చూపిస్తాను చూడండి ఇది పోపు మీకు తెలిసిందే కదా ఇందులో మినపప్పు అలాగే ఒక టీ స్పూన్ ఏమో మినపప్పు ఒక అర టీ స్పూన్ మెంతులు అలాగే ఒక టీ స్పూన్ ఏమో జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే ఎండుమిర్చి కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయ ఓకే ఇవి పోపు గింజలు మీకు తెలుసు కదా నేను అలాగే నేను ఇంగువ కూడా వేసుకుంటాను అలాగే కరివేపాకు సో మనకి పోపులో కూడా మళ్ళీ కరివేపాకు కొత్తిమీర అలాగే ఒక్క పచ్చిమిరపకాయ అలాగే ఉల్లిపాయ అన్నమాట మీరు పచ్చిమిరపకాయ మాత్రమే ఒక 4 వేసుకోవచ్చు 4-5 వేసుకోవచ్చు మీ కారం తగ్గట్టు వేసుకోవచ్చు కారం కూడా మనం వేసుకోవాలి వేసుకుంటాము కానీ నేనైతే వేయట్లేదు బుడ్డోడికి తింటాడు కాబట్టి నేను కారం వేయట్లేదు మీకు ఎప్పుడు వేసుకోవాలో మీకు చెప్తాను అలాగే ఇగోండి ఒక 1.5 చిన్న సైజ్ మీడియం సైజ్ ఉన్న టమాటో ఇలాగ కట్ చేసుకొని మనము పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే బీట్రూట్ బీట్రూట్ రెండు మీడియం సైజ్ ఇలాంటి బీట్రూట్ చెక్కుకొని చక్కగా ముక్కలు కట్ చేసుకొని మనం పేస్ట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట ఇది యాక్చువల్ గా ఇందులో చివరాకన్న మనము ఇది పుట్నాల పప్పు అలాగే నువ్వులు ఇది ఒక 1 టీ స్పూన్ అది 1 టీ స్పూన్ ఇది నేను పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట ఇది పుట్నాల పప్పు నువ్వు పప్పు అది మీకు చూపించడానికి ఇలా పెట్టాను నేను ఆల్్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాను అన్నమాట సో మనం ఇందులో వేసుకుంటాం అన్నమాట సో నువ్వు పప్పు ఇందులో పుట్నాల పప్పు ప్రోటీన్స్ అలాగే నువ్వు పప్పులో కూడా మనకి కాల్షియం ఉంటది కాబట్టి మంచిది బీట్రూట్ కూడా చాలా మంచిది మీకు తెలిసిందే కదా మనకి ఓకే సో ఇవన్నీ మనము వేసుకుంటాము ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం పోపులో వేసుకుంటాము అలాగే చింతపండు కొంచెం ఎంత సైజ్ అంత చింతపండు మన నార్మల్ రసం కి మనం ఎంతైతే వేసుకుంటామో అలాగే నానబెట్టుకొని వేసుకోండి మీ పులుపు తగ్గట్టు వేసుకోండి సో చింతపండు కూడా వేసుకుంటాము అలాగే తగినంత ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకుంటాము కారం కూడా వేసుకుంటాం నేనైతే ఇక్కడ కారం వేయలేదు పచ్చిమిర్చి మాత్రం ఒకటే వేసుకుంటున్నాను మీరైతే 4-5 చక్కగా వేసుకోవచ్చు కారంగా మన పెద్దవాళ్ళు తినేటట్టైతే మనం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఓకేనా ఇప్పుడైతే ప్రాసెస్ లోకి తొందరగా వెళ్ళిపోదాము సో నేనైతే మీకు ప్రాసెస్ చూపిస్తాను చాలా ఈజీ అండి తొందరగానే అయిపోతుంది ఒకసారి చూడండి అయితే ఓకేనా సో ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకొని మనము కొంచెం ఆయిల్ వేసుకుందాం 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనము పోపు వేసుకుందాము సో ముందుగా మినపప్పు 1 టీ స్పూన్ అలాగే జీలకర్ర అలాగే ఆవాలు ఆవాలు మెంతులు 1/2 టీ స్పూన్ చక్కగా ఇవన్నీ వేసుకొని వేగనియండి కాస్త అంత వేగిన తర్వాత మనం కచ్చపచ్చ దంచుకున్న ఎల్లిపాయ వేసేసుకుందాం వేసి బాగా కలుపుకోండి కొంచెం వేగనివ్వాలి ఎల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్ అవుతేనే బాగుంటుంది లేదంటే మళ్ళీ ఎల్లిపాయ వాసనలాగా వస్తుందన్నమాట
ఇలా కచ్చపచ్చగా మనం దంచుకొని వేసుకుంటే తొందరగా వేగిపోతుంది సో దీంట్లో మనము అలాగే కరివేపాకు కొంచెం నేను చిదిపి వేసుకుంటున్నాను కొంచెం అలాగే నేను ఒక పచ్చి మిర్చి వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోవట్లేదు మీరు 4-5 వేసుకోవచ్చు తక్కువగా అలాగే ఎండు మిర్చి కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనము ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగిన ఒక సగం ముక్క చిన్న ఉల్లిపాయ వేసుకొని కలుపుకొని కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేగితే చాలు మనకి సో ఇది వేగిన తర్వాత నేను చెప్పాను కదా నేను కాస్త ఇంగువాది వేసుకుంటాను ఇంగువా కొంచెం ఇంగువా వేసుకోండి మనకి చారులో గాని సాంబార్లో గాని ఏ పోపులో అన్నా ఇంగువా కొద్ది వేసుకుంటే ఆ టేస్టే వేరు సో ఇది వేగిపోయింది కదా మనకి ఇంగువా కూడా వేసేసుకున్నాము ఇప్పుడు ఈ టైం లో కొద్దిగా మనము ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కాస్తంత కొద్దిగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం బీట్రూట్ ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఈ బీట్రూట్ పేస్ట్ వేసేసుకోండి ఇది కొంచెం బాగా మగ్గనివ్వాలి ఆ బీట్రూట్ పచ్చి వాసన ఏదైతే ఉందో అది పోవాలన్నమాట పోయే వరకు చక్కగా వేపుకోండి దీంట్లో కొద్దిగా మళ్ళీ చివరాకన్న మనం కొన్ని నీళ్ళు వేసుకున్నాము నీళ్ళు వేసుకొని వేసుకోవచ్చు చింతపండు పులుసు వేసుకున్నప్పుడు కొద్దిగా నీళ్ళు వేసి వేసుకోండి సో ఇది కొద్దిగా మగ్గనిద్దాము కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం తొందరగా మగ్గుతుంది ఆ సాల్ట్లో వాటర్ అది వస్తుంది కదా వేసినప్పుడు కాస్త ఆ పచ్చి వాసన పోయే వరకు వేపుకోండి సిమ్లో పెట్టుకొని కాస్త మగ్గనిచ్చుకోండి ఓకేనా తర్వాత ప్రాసెస్ ఏంటో నేను మీకు చెప్తాను కొంచెం మగ్గాలన్నమాట మగ్గితే మనకి కొంచెం ఆ పచ్చి వాసన అనేది ఉండదు సో ఇలా చేసుకుంటే బీట్రూట్ రసం నా ముందు వీడియోలు కూడా చూసుంటారు నేను ఒక స్పినాచ్ రసం కూడా చేస్తాను అలాగే క్యారెట్ రసం చేస్తాను అలాగే బీట్రూట్ రసము నువ్వు పప్పు వేస్ట్ చేసుకుంటాను అది కమ్మగా బాగుంటుంది పిల్లలకి హెల్దీ అన్నమాట నేను చెప్పాను కదా ఆల్రెడీ మా చిన్నమ్మాయి కొంచెం కూరలు అవన్నీ కొంచెం ఎక్కువ తినదు సో అలాంటి తిన్నప్పుడు మా ఇది మా నాకు అస్త్రం అన్నమాట రసము బీట్రూట్ కానీ క్యారెట్ రసం వేస్తే శుభ్రంగా మాట్లాడకుండా తినేస్తుంది సో దీంట్లో మనకి ఏమన్నా వెళ్ళాలంటే పిల్లలకి విటమిన్స్ బీట్రూట్ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి బాగా మంచిది బీట్రూట్ తింటే మంచిది అలాగే నువ్వు పప్పులో కాల్షియం ఉంటుంది అలాగే మనకి పుట్నాల పప్పులో ప్రోటీన్స్ ఉంటుంది సో ఇవన్నీ మనం మంచిగా అన్ని వేసుకునే చేసుకుంటున్నాం కాబట్టి ఎల్లిపాయి ఇవన్నీ మంచివే కాబట్టి మెంతులు అవన్నీ సో మనం ఇలా చేసుకోవచ్చు అన్నమాట ఇలా చేసుకొని పెట్టండి చక్కగా ఏ ఒడియాలో వేపుకోవడము లేకపోతే సింపుల్గా ఆనియన్ ఆమ్లెట్ గుడ్డు తిన్న వాళ్ళు ఆమ్లెట్ కూడా వేసుకొని తినొచ్చు ఈ కాంబినేషన్లో చారు చాలామందికి మాకు ఆంధ్ర సైడ్ అయితే అటువైపు ఆంధ్ర సైడ్ కంపల్సరీ రసం అనేది ఉంటుంది అన్నమాట రసం కంపల్సరీ ఒక కర్రీతో పాటు ఇగురితో పాటు ఒక రసం చారు ఉంటుంది లేకపోతే సాంబార్ కానీ ఏదో ఒకటి కంపల్సరీ చేసుకుంటారు అన్నమాట కొంతమందికి ఉత్తిగా పొడిగా తినడం ముద్ద అది దిగదు కదా దిగడం రసం అయితే నీట్గా అయితే ఇలా తింటుంటే మొత్తం మంచిగా తినేయచ్చు కదా రసం అనేది కొంచెం ఎక్కువ చేసుకుంటూ ఉంటారన్నమాట మా మదర్ అయితే చిన్నప్పుడు ఎప్పుడు రసం అయితే ఉండేది కంపల్సరీ ఏది చేసినా సరే కర్రీ చేసినా దానికి ఒక రసం అయితే ఉండేది మా మదర్ అయితే సూపర్ పెడతారు ఉత్తి చింతపండు చారే చాలా బాగా పెడతారన్నమాట ఆ టేస్ట్ వచ్చేస్తుంది అలాగా సో అమ్మ చేతి వాళ్ళు ఎప్పుడు సూపరే ఉంటుంది మనకి సో అలాగే నచ్చుతుంది ఇప్పుడు నాకు పిల్లలు పుట్టిన తర్వాత మా పిల్లలు అంటారు అమ్మ సూపర్ ఉంది చిన్నది ఎక్కువ ఉంటుంది పెద్దదైతే కర్రీ ఎక్కువ కర్రీ వేసుకునే తినేస్తుంది ఎక్కువ కర్రీ వేసుకొని చిన్నదైతే మాత్రము రసము అమ్మ బాగుంది అమ్మ రసం సూపర్ అంటుంది అడిగి మరీ వేసుకొని తింటుందన్నమాట సో చిన్నోడు కూడా ఇంకా మాట్లాడు చక్కగా ఎప్పుడన్నా నేను అస్తమాను ఆకుకూర పప్పులు డిఫరెంట్ నేను ఒకసారి ఎర్రపప్పు చేస్తాను ఒకసారి పెసరపప్పు చేస్తాను ఒకసారి కందిపప్పు ఆకుకూరలు మిక్స్ చేసి మన గార్డెన్లో ఆకుకూరలు ఉంటాయి కాబట్టి అవి మిక్స్ చేసేస్తుంటాను ఒకసారి ఎప్పుడైనా కడుపు ఉబ్బరంగా ఉండడము వాడికి కొంచెం డైజెషన్ ప్రాబ్లం అలా ఉన్నప్పుడు ఇలాంటి రసం పెట్టేసి క్యారెట్ రసం కానీ స్పినాచ్ రసం కానీ నాకు టైం ఉంటే కంపల్సరీ వాడికి రసం అలా చేసి పెడతాను సో
అలా రసం చేస్తే వాడికి కొంచెం కడుపు కూడా ఫ్రీగా ఉంటుంది కదా కంపల్సరీ చేస్తానన్నమాట ఇవాల కొద్దిగా ఎంతైనా హెల్పర్ ఉంటే మనకి కొంచెం హెల్ప్ చేయడం ఈజీగా ఉంటుంది తను బాబుని చూసుకున్నా కూడా మనం ఏమైనా కట్ చేసి కూడా తొందరగా ఇచ్చేస్తారు వాళ్ళైతే ఇవాల అయితే నేను పొద్దు నుంచి ఇవన్నీ క్లీన్ చేసుకొని కట్ చేసేసుకొని అన్ని రెడీ పెట్టుకున్నాను మళ్ళీ నెత్తళ్ళు ఇగురు కూడా వండాలి నేను మీకు కూడా ఒకసారి కొత్త రెసిపీ మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి నేను మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట సరే ఇప్పుడు చూద్దాం ఉడికిందో లేదో ఓకేనా సో ఇప్పుడు చూద్దాం మనము చక్కగా రెండు ఉడికిపోయినాయండి మీరు ఇలా స్మెల్ చూస్తే కనుక ఆ పచ్చివాసన అనేది ఉండదు మీకు తెలిసిపోతుంది ఇప్పుడు ఈ టైంలో మీరు మనకైతే ఏదైతే చింతపండు నానబెట్టుకున్నామో ఆ చింతపండు నీళ్ళు పిసికి వేసేసుకోవడమే ఇది మగ్గిపోయింది కదా మగ్గిన వెంటనే మనకి పులుపు తగ్గట్టు ఎంత పడితే అంత మీరు ఆ చింతపండు నీళ్ళు అనేది పులుసు వేసేసుకోవడమే నానబెట్టిన చింతపండు నేనైతే ఇంత సైజు తీసుకున్నాను సో మీకు తగ్గట్టు పులుపు వేసుకోండి సో ఇందులో కొంచెం పడుతుంది కొన్ని వాటర్ వేసుకుంటున్నాను బాగా పిసుక్కొని మనము చారు పెట్టే ముందు కొంచెం ఒక పావు గంట ముందు కొద్ది గోరువెచ్చ నీళ్ళు ఉంటే గోరువెచ్చ లేకపోతే వాటర్ నార్మల్ వాటర్లో నానబెట్టేసుకుంటే తొందరగా పులుసు వచ్చేస్తుంది సో అలాగే నేను ఇక్కడ మిక్సీలో పట్టుకుంటాం కదా మనము మిక్సీలో పట్టుకున్న తర్వాత అందులో వాటరు నేను ఇది బీట్రూట్ మాట పేస్ట్ చేసినప్పుడు తర్వాత చివరాక నా ఉండిపోతుంది కదా వాటర్ వేసి ఉంచాను అనమాట ఆ వాటర్ కూడా వేసేసుకుంటున్నాను నేను ఇంకొంచెం పులుసు మనం వేసుకుందాం వాటరు ఇంకొన్ని వాటర్ వేసుకొని పులుసు తీసుకుంటున్నాను సో మొత్తానికైతే ఇది సరిపోతుంది నాకు పులిపది చక్కగా ఒకసారి కలుపుకోండి ఇది కాస్త ఒక 4-5 పొంగులు వస్తే మనకి రసం అది బాగుంటుంది టేస్ట్ సో కొంచెం మరగనివ్వాలి ఇప్పుడు వేసాం కదా చింతపండు పులుసు ఆ చింతపండు కూడా వాసన రాకూడదు మనకి తినేటప్పుడు సో బాగా మరగనించాలన్నమాట సో మరిగిన తర్వాత మనము కాస్త మరిగిన తర్వాత నేను మీరు కారం వేసుకోండి ఈ టైంలోనే మీకు కారం పెద్దవాళ్ళు తింటే కనుక కంపల్సరీ కారం వేసుకోండి వేసుకొని నేనైతే ఇక్కడ కారం వేసుకోవట్లేదు మీ దగ్గర రసం పౌడర్ ఉంటే కనుక ఇంట్లో చేసిన రసం పౌడర్ కానీ బయట పౌడర్ ఉంటే కనుక ఒక స్పూన్ వేసుకోండి నేను రసం పౌడర్ వేసుకున్నాను అన్నమాట ఓకే అది ఆప్షనల్ అయిన తర్వాత నేను ఉప్పుది యాడ్ చేసుకుంటాను చూసి ఫస్ట్ అయితే మనము చారు మరగనిద్దాం ఒక 4-5 పొంగులు వస్తే చారు అయిపోతుంది అంతే కొత్తిమీరతో మనము గార్నిష్ చేసుకోవచ్చు నేను ఇదే టైంలో కొంచెం మరిగే టైంలో మనకి కొంచెం పచ్చి కరివేపాకు ఉంటుంది కదా నేను ఒక 4 రెబ్బలు వేసుకుంటాను అన్నమాట ఇలాగ కరివేపాకు చిదిపి వేసుకోండి ఆ రసం అది అందులో దిగితే బాగుంటుంది అన్నమాట ఇలాగా ఓకే సో ఇప్పుడు మరగనిద్దాం చారు మరిగిన తర్వాత మీకు నేను చూపిస్తాను నేను ఇక్కడ కొంచెం మూత పెట్టుకొని ఇలా ప్రెషర్ ఉన్న ప్లేట్ తీసుకొని మూత పెట్టుకున్నాను కొంచెం తొందరగా మరిగిపోతుంది అన్నమాట చూసారా గిన్నె కొంచెం లోతుగా ఉంటే ఇలాగా మూత పెట్టుకోవచ్చు లేదంటే పొంగిపోద్ది మూత పెట్టుకున్నారంటే చూసుకోండి సో ఇది ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఆపుతుంది కాబట్టి నేను ఇలాంటిది పెట్టుకున్నాను అన్నమాట చూసారా చారు అది చక్కగా మరుగుతుంది మీరు మరిగిపోయింది చింతపండు పులుసు అది బాగా మరిగింది సో నేను ఇప్పుడు ఉప్పు వేసుకుంటాను కాస్త అంతా నేను టేస్ట్ చూస్తాను ముందు నేను ఆల్రెడీ అసలు ఉప్పు వేసుకోలేదు కొద్దిగా ఉల్లిపాయలు వేగినప్పుడే వేసుకున్నాను అన్నమాట కొంచెం పులిపది బాగుందండి పులపుల్లగా చక్కగా సో ఉప్పు వేసుకోండి మీకు తగినంత చూసుకొని వేసుకోండి ఓకే అలాగా తెలుసు కాబట్టి ఎంత అనేది నేను ఇలా వేసేసుకుంటున్నాను మీరు చూసి వేసుకోండి ఓకేనా ఇది అసలు బీట్రూట్ రసము బీట్రూట్తో చేసాము అనే ఆ స్మెల్ కానీ అది కానీ ఏముండదండి చక్కగా అసలు తినచ్చు సో ఇలా మరగడానికి వచ్చేసింది కదండి ఇది మరిగిపోయింది సో మనము ఇప్పుడు ఈ టైంలో మనము చక్కగా ఏదైతే నువ్వు పొడి అలాగే పుట్నాల పొడి కలిపి చేసుకున్నాం కదా ఒక్కొక్క టీ స్పూన్ చేసుకున్నాము చక్కగా వేసుకోండి మనము ఇది యాక్చువల్గా కొద్దిగా కలుపుకుంటూ వేసుకోండి ఉండలే కట్టవు ఇది లాస్ట్గా మనము ఇలాగ వేసుకోవాలన్నమాట ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది ఇది చాలా యునిక్ రెసిపీ సో నేను అలాగా పాతకాలపు మా అమ్మమ్మలు నానమ్మలు అలా వేసుకున్న రెసిపీలో కొన్ని అలా తీసుకొని ఇలా చేసినాయండి ఇవన్నీ సో నేను అలాగా ట్రై చేస్తూ ఉంటాను సో టేస్ట్ అది బాగుంది చక్కగా హెల్దీ అంటేనే మీ ముందు తీసుకొస్తాను అన్నమాట
సో ఇది పిల్లలకి అయి పెట్టండి సో మన పిల్లల తల్లులం డెఫినెట్ గా అయితే మనం ఆలోచిస్తాం పిల్లలకి ఎలా అయితే ప్రోటీన్స్ వెళ్తే బాగుంటది అని చెప్పి సో మొత్తానికి అయితే నేను నిన్ను పప్ప పౌడర్ అంతా వేసేసుకున్నా చక్కగా కలుపుకోండి सो बीट्रूट अंटे तिनलेने वाळ्ळु उंटारु कदा वाळ्ळकि इला चेसि पेट्टंडि असलु बीट्रूट अनेदि तेलियदु आ स्मेल बट्टि कोंतमंदि तिनरु बट चक्कगा इला चेयंडि चक्कगा उप्पै नेनु चूसुकुन्नानु करेक्ट गा सरिपोयिंदंडि दींट्लो नेनु शुगर गानि चिन्न बेल्लं ముక్క गानि नार्मल चारुलो अयिते वेसुकुंटानु नेनैते वेसुकोट्लेदु एंदुकंटे बीट्रूट आटोमेटिक मनकि तीयगाने उंटदि काबट्टि ई रसं कूडा कोंचेम स्वीट गाने उंटुंदि मरी अंत स्वीट गा उंडदु एंदुकंटे मनं कारं उप्पु इवन्नी वेसुकुंटां काबट्टि चाला चाला टेस्ट बागुंटुंदंडि ओकसारि ट्राई चेसि चूडंडि इदि इला चेसुकुंटे कूडा हेल्थ कूडा चाला मंचिदि कदा इंकोक पोंगु रागाने मनं दींचेसुकोवच्चु चक्कगा मनकि पुट्नाल पप्पु नुव्वु पप्पु वेसेसुकोनि मनं चक्कगा कलिपेसुकुन्नां चूडंडि कलिसिपोयिंदि इंदुलो मरिगिपोयिंदि दींट्लो चिवराकन्न मनं कोत्तिमीरतो मनं चक्कगा गार्निश चेसुकोवडमे लास्ट लो दींचे मुंदु अंतेनंडि బీట్రూట్ నువ్వు పప్పు రసం రెడీ చాలా హెల్తీ అండ్ మంచిది మీరు ట్రై చేసి చూడండి మీకు నచ్చుద్ది డెఫినెట్ గా పిల్లలకి చేసి పెట్టండి అలాగే మీరు కూడా తినొచ్చు ఉత్తి రసం బదులు ఇలాగా బీట్రూట్ రసం అయి చక్కగా చేసి పెట్టుకోవచ్చు అన్నమాట సో రసం అయితే బాగా మరిగిపోయిందండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చూసారు కదా కొత్తిమీరతో చివరాకన మీరు గార్నిష్ చేసుకోండి ఇంకా టేస్టీ టేస్టీ హెల్తీ హెల్తీ మనకి బీట్రూట్ నువ్వు పప్పు రసం రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఆఫ్ చేసేస్తున్నా స్టవ్ వేడిగా ఉంది వేడి వేడి బీట్రూట్ నువ్వు పప్పు రసం రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి చూడండి చూసారా వేడి వేడిగా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా హెల్తీ బాగుంటుంది కదా టేస్ట్ ఇలా ఎవరు ట్రై చేసి ఉంటారు ఇది కొత్త రెసిపీ నేను ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేస్తే గనుక ఒకసారి ఎలా ఉందని నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ బ్లాగ్ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మీకు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థాంక్యూ టేక్ కేర్ బై